వెల్కమ్ టు అవర్ ఛానల్ చాలా తక్కువ మందికి తెలిసిన ఈ నిజాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం రామాయణం తెలిసిన వారికి రాముని గురించి తెలిసిన వారికి రావణుని గురించి తెలియకుండా ఉండదు అలాంటి రావణాసుని శవం ఇంతవరకు ఉందా దానికి కాపలాగా రాక్షసులు ఉంటున్నారా అనే విషయం మీకు తెలియాలంటే ఈ వీడియో మీరు ఖచ్చితంగా చూడాల్సిందే లంకలో రావణుడు స్నానం చేసే సెలయేరు ఇప్పటికీ ఉందా దాని వెనుక దాగి ఉన్న అసలు రహస్యం ఏమిటి ఇప్పటికీ అశోకవనం చుట్టూ కోతులు తిరుగుతున్నాయా నిజంగా హనుమంతుడు సంజీవిని కోసం తీసుకొచ్చిన పర్వతం ఇంకా అక్కడే ఉందా శ్రీలంకలో ఎవరికి ఏ జబ్బు చేసినా ఆ పా ఆ ప్రాంత ప్రజలు ఎందుకు ఆ పర్వతంలోని చెట్లను ఉపయోగించి జబ్బులు నయం చేసుకుంటున్నారు ఇలాంటి విషయాలు మీకు తెలియాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి మరి ఇంకా అసలు విషయంలోకి వచ్చేద్దామా రావణుడు పది రకాల తలలతో పాటు పది రకాల మనస్తత్వాలను కలిగి ఉండేవాడట అతని మేధస్సు కూడా అనేక రంగాల్లో విస్తరించి ఉండేదట దీనికి గల సాక్ష్యాలను మనము లంకలోనే స్పష్టంగా చూస్తూ ఉంటాం అతడు పండితుడు మాత్రమే కాదు ఒక గొప్ప శాస్త్రవేత్త కూడా అది ఎలా అంటే రావణుడు పుష్పక విమానంలో సీతాదేవిని అహ అపహరించడం మనకు తెలిసిందే రాముడు రావణాసుని సంహరించి అదే విమానంలో సీతను రాజ్యానికి తీసుకువేస్తాడు అసలు విషయానికి వస్తే రామరావుని యుద్ధం చాలా భయంకరంగా జరిగింది తన రామబాణంతో రావణుని హతమార్చడం మన అందరికీ తెలిసిన విషయమే కానీ రావణుడు చనిపోయిన తర్వాత ఏం జరిగింది ఈ విషయాన్ని వాల్మీకి సైతం రామాయణం యుద్ధం ముగిసాక అసలు రావణుడు ఏమయ్యాడు అతనికి అంత్యక్రియలు జరిగాయా లేదా అన్న విషయం గురించి రాయలేదని చెప్పుకోవాలి రావణుడికి సంబంధించిన ఒక గొప్ప విషయం వెలుగులోకి వచ్చింది అది రావణ గృహ అది శ్రీలంకలో కిలీనియాకు కొద్ది దూరంలో ఒక ఎత్తైన ప్రాంతంలో ఒక గృహం ఉంది ఆ గృహంలో వెళ్ళడం చాలా కష్టం దాదాపు ఇరవై ఏళ్ళ క్రితం ఒక పశువుల కాపిరి అనుకోకుండా గృహలోకి వెళ్ళాడట ఆ గృహలో ఒక పెద్ద శవపేటకు చూ చూసి చాలా భయంకరంగా ఉండడంతో భయపడి బయటకు వచ్చేసాడట ఈ శవపేటగా దాదాపు పదిహేను అడుగుల పరువు నాలుగు అడుగులు వెడల్పు ఉందట శవపేటకు చుట్టూ రకరకాల రసాయనాలు లేపనాలు రాసి ఉన్నాయట రావణుడు చనిపోయాక అతని భౌతిక దేహాన్ని నాగజాతి ప్రజలు తీసుకువెళ్ళి గృహలో బద్ధపరిచారట లంక ప్రభుత్వం ఈ విషయమై శవపేటికను తెరవడానికి ఒక ప్రత్యేకమైన భద్రతా దళాన్ని పంపి ఎన్నోసార్లు ఘోరంగా విఫలమైందట అసలు విషయం ఏమిటంటే వారు ఎంత ప్రయత్నించినా ప్రతిసారి ఆకస్మికంగా వాతావరణంలో మార్పులు రావడం పెద్ద పెద్ద పాములు పులులు అడ్డుపడడం జరిగి అక్కడికి వెళ్ళడానికి వీలు పడకుండా జరిగేదట దీనిని బట్టి ఆ గృహలో దానికి కాపలాగా రాక్షకాంచరులు ఉన్నారని చెప్పుకుంటారు అంతేకాదు వారు లక్ష్మణ్లాగే సంజీవుని ద్వారా తమ రాజు పునర్జీవుడు అవుతాడని నమ్ముతున్నారట ఈ విషయాన్ని కనుక ఛేదించగలిగితే చరిత్రలో ఇంకా జరిగినటువంటి అనేక మూల విషయాలకు సమాధానం దొరుకుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి